పార్టీ తన ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. సీఎం కేసీఆర్ రోజుకు 2-3 సభలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోవైపు హరీష్ రావు సైతం నిత్యం ప్రజల్లో మమేకమవుతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఉట్నూరు ఆదిలాబాద్ బహిరంగ సభల్లో ముఖ్య అతిథిగా మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సభలతో ప్రజల్లో జోష్ నింపాలని నేతలు భావిస్తున్నారు. ఇక ప్రజా ఆశీర్వాద సభతో ఉట్నూరు ఆదిలాబాద్లు గులాబీమయంగా మారిపోయాయి. మరి కాసేపట్లో ఉట్నూరులో బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఇక రెండో రోజు ప్రజా ఆశీర్వాదకు సంబంధించి సభకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎన్నికల కోడి తర్వాత వరుస సభలతో ఇటు జార్పూర్ పార్టీ అయితే స్పీడ్ పెంచింది. ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు ఆదిలాబాద్ ఉట్నూరులలో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఉట్నూరులో టీఆర్ఎస్ పార్టీ భారీ కటౌట్ గులాబీ జెండాలతో ఆ ప్రాంతాలు పూర్తిగా గులాబీమయమయ్యాయి. ఉదయం 10 గంటలకు ఉట్నూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభాస్థలికి ఆయన చేరుకొని ప్రసంగించనున్నారు. అక్కడి నుంచి అనంతరం ఆదిలాబాద్ జిల్లాలో మధ్యాహ్నం 12 గంటలకు ఏర్పాటు చేసిన రైట్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసినటువంటి ప్రజా ఆశీర్వాద సభకు హాజరు కానున్నారు. ఆదిలాబాద్ ఆశీర్వాద ప్రజా ఆశీర్వాద సభకు హాజరు కానున్న సమయంలో మావల్ నుండి ఆదిలాబాద్ సభా పరివారికి భారీ మోటారు సైకిల్ ర్యాలీని అయితే నిర్వహిస్తున్నారు. 4 రోజుల పాటుగా ఇటు ఉట్నూరు సభాస్థలి పనుల్లోని ఎమ్మెల్సీ దండవిటల్, మాజీ ఎంపీ నగేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్ దగ్గరుండి సభా పనులను పర్యవేక్షిస్తుండగా ఆదిలాబాద్ సభకు సంబంధించిన పనులను ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పర్యవేక్షిస్తున్నారు. ఈ సభాస్థలి పనులకు ఇటు ఆదిలాబాద్ బోర్డు ఖానాపూర్ నియోజకవర్గాల నుంచి కూడా భారీగా జన సమీకరణ చేసి సభా ప్రాంగణానికి తరలించడానికి ఎమ్మెల్యే అభ్యర్థులు పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్ బోర్డు ఖానాపూర్ సెగ్మెంట్ లో ఎక్కువ మొత్తంలో ఆదివాసీ ఓట్లు ఉండగా ఈ ప్రజా ఆశీర్వాద సభ ద్వారా హరీష్ రావు ఆదివాసీ ప్రజలకు ఎటువంటి హామీ ఇస్తారని వారందరైతే ఎదురు చూస్తున్నారు. రైట్, థాంక్యూ శ్రీనివాస్.